సో హాయ్ ఫ్రెండ్స్ నేను మేషక్ని వెల్కమ్ టు ఏపీ నిరుద్యోగి ఎడ్యుకేషన్ అప్డేట్ ఛానల్ స్వాగతం సో ముందుగా మీరు ఎవరైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయలే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఫ్రెండ్స్ మనకి వచ్చేసి మరి ఆంధ్రప్రదేశ్లో గ్రామ సచివాలయం మరియు వార్డు సచివాలయం సంబంధించిన మరి పోస్టులు పడవన్న విషయం అయితే అందరికీ తెలిసింది మరి అందులో భాగంగా ఈ యొక్క గ్రామ సచివాలయం సంబంధించి దరఖాస్తు ప్రక్రియ అయితే ఈ రోజున మొదలు కావాల్సి ఉంది కాకపోతే ఇంకా కొన్ని విషయాల్లో నేపథ్యంలోనే ఈ యొక్క దరఖాస్తు ప్రక్రియ అనేది వాయిదా పడడం అయితే జరిగింది దాంతోపాటు దీనికి సంబంధించిన అఫీషియల్ నోటిఫికేషన్ కూడా ఇంకా మనకు రావడం అయితే లేదు మరి కాకపోతే ఇంకా ఈ యొక్క దరఖాస్తు ప్రక్రియకి సంబంధించిన ఏదైతే గవర్నమెంట్ అఫీషియల్ వెబ్సైట్ ఉందో దానికి సంబంధించిన ఒక అఫీషియల్ ఈ యొక్క వెబ్సైట్ లింక్ అయితే రావడం జరిగింది మరి అలాగే ఈ యొక్క వెబ్సైట్లో మరి ఎప్పుడు ఈ యొక్క గ్రామ సచివాలయం లేదా వార్డ్ సచివాలయం సంబంధించిన ఈ యొక్క అప్లికేషన్ అనేది ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అన్న విషయం అయితే ఇంకా తెలియాల్సి ఉంది మరి దాంతోపాటు దీనికి సంబంధించిన విద్యార్థులు ఏమిటి అలాగే ఈ యొక్క మరి ఏ డాక్యుమెంట్స్ కావాలి అన్న విషయం అయితే మన ఛానల్ తప్పకుండా ఇన్ఫర్మేషన్ అయితే జరుగుతుంది మరి కాకపోతే ఇంకా ఆ లింక్ వేరే చూద్దాం చూడండి మరి దీనికి సంబంధించిన అఫీషియల్ లింక్ అనేది ఈ యొక్క గూగుల్లో కానీ ఎట్టి పయసులోనూ ఓపెన్ అవ్వడం లేదు కేవలం వచ్చేసి ఇవాళలో మాత్రమే ఓపెన్ అవ్వడం జరుగుతుంది మరి దీనికి సంబంధించిన మీరు చేయాల్సింది ఏమంటే సో ఈ విధంగా గ్రామ మరి ఈ విధంగా టైప్ చేయాలి సచివాలయం మరి ఈ విధంగా టైప్ చేయగానే చూడండి నేను ఎంటర్ చేస్తున్నాను ఇవాళని సో ఈ విధంగా మీరు కూడా ఎంటర్ చేయాలి లేకపోతే ఈ విధంగా ఎంటర్ చేయకపోతే కనుక నేను కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను సో మీరు వెళ్ళేసి అక్కడి నుంచి మీరైతే ఎంటర్ చేసుకోండి సో విధంగా గ్రామ సచివాలయం డాట్ ఏపీ డాట్ కో డాట్ ఇన్ అనే దాన్ని ఎంటర్ చేయాలి ఈ విధంగా ఎంటర్ చేయగానే జస్ట్ విధంగా సబ్మిట్ చేయగానే మనం చూడండి ఇక్కడ ఆంధ్రప్రదేశ్ గ్రామ సచివాలయం రిక్రూట్మెంట్ టూ థౌజండ్ నైన్టీన్ అని రావడం జరుగుతుంది ఇక్కడ మనం చూడవచ్చు సూన్ అని అంటే దీంట్లో దీనికి సంబంధించిన ఏవైతే అఫీషియల్ నోటిఫికేషన్ ఉందో దాంతోపాటు మరి ఏవేవి విద్యార్హత ఉండాలి ఏ పోస్టులు ఎన్ని ఉంటాయన్న అంశాలు అయితే ఈ యొక్క వెబ్సైట్లని పొందుపరచడం అయితే జరుగుతుంది దాంతోపాటు దీనికి సంబంధించిన అప్లికేషన్ లింక్ అనేది కూడా పెట్టడం అయితే జరుగుతుంది ఈ విధంగా మన ఛానల్ అయితే తప్పకుండా దీనికి సంబంధించిన పూర్తి వివరాలు అయితే ఈ యొక్క వెబ్సైట్లో పెట్టగానే తప్పకుండా మన ఛానల్ అయితే ఇన్ఫార్మ్ చేయడం అయితే జరుగుతుంది మరి అలాగే ఇటీవల మనం చూస్తే కనుక ఈ యొక్క గ్రామ వాలంటీర్కి మరి వార్డు వాలంటీర్లకి రెండింటికి సంబంధించి ఒకే పోర్టల్ అయితే పెట్టడం జరిగింది మరి అదేవిధంగా ఈ యొక్క గ్రామ సచివాలయం మరియు వార్డు సచివాలయం కూడా రెండింటికి కలిపి ఒకటే యొక్క వెబ్ పోర్టల్ అయితే పెట్టడం జరుగుతుంది మరి వార్డు సచివాలయం మనం టైప్ చేయగానే చూడండి సో నేను వచ్చేసి వార్డు టైప్ చేయగానే వేరే యొక్క వెబ్సైట్కి అయితే రీడెక్ట్ అవ్వడం జరుగుతుంది సో చూడండి నేను ఎంటర్ చేస్తున్నాను ఈ విధంగా వాట్సాచ్ టైప్ చేయగానే ఏవి ఫైనాన్స్ వెబ్సైట్లోకి వెళ్ళడం అయితే జరుగుతుంది కావున మనకు ఇదే ఇప్పటివరకు అయితే గ్రామ సచివాలయం డాట్ ఏపీ డాట్ కో డాట్ ఇన్ అనే వెబ్సైటే మనకు ఇప్పటివరకు అఫీషియల్ వెబ్సైటు మరి దీంట్లోనే మనకు పూర్తి అయితే అందడం జరుగుతున్నాయి మరి ఈ వేళలో పూర్తి సమాచారం అందిందనుకుంటాను ఈ యొక్క అప్లికేషన్ లింక్ రాగానే మన ఛానల్ అయితే తప్పకుండా ఇన్ఫార్మ్ అయితే చేయడం జరుగుతుంది ఈ వీడియోలో అయితే ఫ్రెండ్స్ ఈ వీడియో లైక్ చేయండి ఇలాంటి మన వీడియోస్ కోసం మన ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి